తులారాశి. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠస్థానంలో సంచరిస్తూ షష్ఠాధిపతితో కలిగటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే జన్మరాశులు కేతు సంచారం వల్ల అనవసర పట్టుదలలు, కోపావేశాలు అనేటువంటి పెరుగుదలు అష్టమ స్థానంలో, కుజుని యొక్క సంచారం వల్ల ప్రమాదాలు, లిటిగేషన్స్ వంటివి ఉండేటువంటి అవకాశం ఉంది. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలను. సంతాన నిమిత్తమై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చును. అలాగే సంతాన నిమిత్తమై ఖర్చులు కూడా ఉండగలవు. ఎరుగుబొరుగు అలాగే బంధుమిత్రుల సహాయ సహకారములు కొంత లోపించగలవు. వారితో భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం కలదు. వస్తు వాహన గృహ ప్రయత్నాలు చేయవారికి మాత్రం కొంత అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది. వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే మిశ్రం ఫలదాయకంగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారం విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క అర్చన ఆరాధన వంటివి చేస్తూ దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయుట, ఈ రాశిపై గురుని యొక్క దృష్టి ప్రభావం ఉండటం వల్ల అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకి వృత్తిరీత్యా ప్రోత్సాహకరంగా నడుచును. గృహంలో వస్తు వాహన సౌఖ్యం లభించగలదు. వస్తు వాహనాలు రిపేర్లు చేయించుట, వాటిని అభివృద్ధి మార్గంలోకి తీసుకురావచ్చుట వంటివి జరగలవు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఇరుగు పొరుగు బంధుమిత్రులతోటి మాత్రం స్వల్ప భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వీరికి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ తదితర ఉదర సంబంధిత సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశములు కలవు. వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండుట, వృత్తిలో మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పై అధికారుల రీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమగును. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచ స్తోత్రాన్ని పఠించడం, రామరక్ష స్తోత్రాన్ని పఠించినా కూడా అనుకూలదాయకంగా ఉండగలదు. ధనురాశి. ధనురాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలియటం వలన వీరికి విందు వినోదాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు కల వారికి అనుకూలదాయకంగా ఉండను. సంతాన రీత్యా మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు అనేటువంటివి ఉండగలవు. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆపరేషన్స్ తదితర అనారోగ్య సమస్యలు కల వారికి ఆపరేషన్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత లోపించినప్పటికీ కూడా అలాగే వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. అనవసర ఖర్చులు ఎక్కువయ్యేటువంటి అవకాశం కలదు. ముఖ్యంగా పాదాలకు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా రాహునకు సంబంధించినటువంటి పరిహారం ఆచరించడం మంచిది. అలాగే రాహుకాలంలో దుర్గ పూజ, దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించిన ప్రోత్సాహకరంగా నడుచును.